మీ అందరికీ తెలుసు డైరెక్టర్ ఆఫ్ ఇన్సూరెన్సెస్ మెడికల్ సర్వీసెస్ డిపార్ట్మెంట్లో ఈఎస్ఐ సంబంధించి 2014 నుంచి 19 మధ్య కాలంలో గత ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు మందుల కొనుగోలులో అలాగే సర్జికల్ ఐటమ్స్ ల్యాబ్ ఎక్విప్మెంట్ మెడికల్ కిట్స్ ఫర్నిచర్ బయోమెట్రిక్ ఈ కొనుగోలు విషయంలో అవినీతి అక్రమాలు జరిగాయని చెప్పి ఏసీబీ 3 మంత్స్ బ్యాక్ ఒక 2 ఎఫ్ఐఆర్స్ రిజిస్టర్ చేయడం జరిగింది ఈ కేసు దర్యాప్తులో వచ్చిన ముఖ్య అంశాలను ఈ రోజు మీడియా ద్వారా తెలియజేయాలని ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఒకటి ఏంటంటే ఈ 5 సంవత్సరాలకి సుమారు 975 కోట్లు వీటికి బడ్జెట్ కేటాయించడం జరిగింది ఇందులో మా అంటే దర్యాప్తులో వచ్చిన వెలుగులో వచ్చిన అంశాలు ఏంటంటే ఒకటి ప్రభుత్వం తరపున ప్రభుత్వం సంబంధించి ఏమైనా పర్చేజ్ చేయాలంటే డెఫినెట్గా రేట్ కాంట్రాక్ట్స్ ద్వారా పర్చేజ్ చేయవలసి ఉంటుంది ఒక ఐటెం ఒక మెడిసిన్ 100 రూపీస్ అంటే గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది చాలా కంపెనీలు ఫార్మ్స్ ఆ మందులు 100 రూపీస్కి ఇవ్వడానికి ముందుకు వస్తాయి అలాంటి మెడిసిన్స్ 100 రూపీస్ మెడిసిన్ 150కి 200 రూపీస్ కూడా కోట్ చేసి ఈ డైరెక్టర్స్ అండ్ స్టాఫ్ ఇదంతా కొల్యూడ్ అయ్యి ఈ మందులు కానీ ఫర్నిచర్ కానీ ఎక్విప్మెంట్ బడ్జెట్ చేయడం జరిగింది సుమారు 106 కోట్లు విలువ చేసే మందులు నాన్ కాంట్రాక్ట్ రేట్ కాంట్రాక్ట్స్ ద్వారా పర్చేజ్ చేయడం జరిగింది దీని ఇదేంటంటే అగెనిస్ట్ గవర్నమెంట్ గైడ్లైన్స్ రూల్స్ ప్రకారం చేయడం జరిగింది రెండోది ఏంటంటే 1 లాక్ అబోవ్ ఏదైనా గవర్నమెంట్ ఆర్టికల్స్ పర్చేజ్ చేయవలసి వచ్చినప్పుడు డెఫినెట్గా వాళ్ళు ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారా పర్చేజ్ చేయాలి ఓపెన్ టెండర్స్కి వెళ్లకుండా డైరెక్టర్స్ వీళ్ళంతా లోపాకరంగా కొన్ని ఫర్మ్స్తో టైఅప్ అయ్యి ఈ లిమిటెడ్ టెండర్ సిస్టమ్ అనే ఒక కొత్త వరవణ్ తీసుకొచ్చి ఈ దాని ద్వారా వాళ్ళకి ఈ అలాట్ చేసి ఈ పర్చేజ్ చేయడం జరిగింది అందులో సుమారు 400 కోట్లు చెప్పి ఈ టెండర్స్ని ఇగ్నోర్ చేస్తూ ఈ ప్రొక్యూర్మెంట్ని ఇగ్నోర్ చేస్తూ పర్చేజ్ చేయడం వల్ల అందులో కూడా ప్రభుత్వానికి ఖజానాకి చాలా నష్టం జరిగింది ఈ దర్యాప్తులో ఇంకో విషయం ఏంటంటే ఈ ఈఎస్ఐ తాలూకు డైరెక్టర్స్ అపాయింట్ చేసిన ఎంప్లాయీస్ స్టాఫ్ ధనలక్ష్మి అనే ఒక వాళ్ళ అబ్బాయి ద్వారా ఈ ఒక అప్పటికప్పుడు కొన్ని ఈ కంపెనీలు కొత్తగా పుట్టుకొచ్చాయి దాని ద్వారా వీళ్ళు ఇక అలాగే వేణుగోపాలని మన అమరావతి మెడికల్స్లో టెక్నీషియన్ ఆయన కూడా ఒక పార్ట్నర్ కింద మెడికల్ షాప్ పార్ట్నర్ కింద కాంట్రాక్ట్ కుదుర్చుకొని ఎంఓయు కుదుర్చుకొని ఈ ఈఎస్ఐ మందులకి వాటికి సప్లై చేయడం జరిగింది అలాగే ఇప్పుడు కొన్ని మీ దర్యాప్తులో ఇంకొక విషయం ఏంటంటే అసలు ఏమైనా మందులు కొనాలంటే కింద హాస్పిటల్స్ నుంచి డిస్పెన్సరీస్ నుంచి కూడా వాళ్ళకి ఇండెంట్స్ వస్తాయి మాకు ఈ మందులు అవసరం ఉంది మాకు అని చెప్పి వాళ్ళు ఇండెంట్స్ పెడతారు ఆ ఇండెంట్స్ని బేక్ చేసుకొని వీళ్ళు పర్చేజ్ చేయాలి అది కూడా కొంచెం పక్కకు నెట్టేసి ఇప్పుడు జాయింట్ డైరెక్టర్ జవాదర్ అని కడపలో ఉన్నారండి డాక్టర్ సివిల్ అసిస్టెంట్ సివిల్ సర్జన్ ఆయన 24 ఇండెంట్స్ మన పర్చేజ్ ఆర్డర్స్ ప్లేస్ చేశారు 4 కోట్లు సుమారు 4 కోట్లు విలువైన మందులు అవసరం లేకపోయినా ఆ మందులు రిక్వైర్మెంట్ లేకపోయినా అలాంటి మందులు పర్చేజ్ చేసిన మందులు కూడా డిస్పెన్సరీస్ కానీ హాస్పిటల్స్ కానీ ప్రాపర్గా డిస్ట్రిబ్యూట్ అయ్యాయని చెప్పిన కూడా ఎక్కడ డాక్యుమెంట్స్ లేవు అది కూడా దర్యాప్తులని స్టాక్ రిజిస్టర్లో వెరిఫై చేస్తే ఎక్కడ కూడా టాలీ అవ్వలేదు ఇవన్నీ కూడా అలాగే కొన్ని కంపెనీలు ఈ మధ్యకాలంలో ఏర్పడిన అమరావతి మెడికల్స్ కానీ తిరుమల మెడికల్స్ కానీ ఈ 2019 తర్వాత అన్నీ క్లోజ్ చేశారు అంటే ఆ పర్టికులర్ పీరియడ్లో అవి సడన్గా అవి ఏర్పడ్డాయి ఎప్పుడైతే ఈ సప్లై చేయడం జరిగిందో ఈ 2019 అయిన తర్వాత ఈ షాప్స్ కూడా ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో దర్యాప్తులో వెరిఫై చేస్తే ఆ షాప్స్ ఇప్పుడు
క్లోజ్ చేయబడి ఉన్నాయి. వీళ్ళందరూ కూడా లోపాకారంగా చేయడం వల్ల అలాగే ఇంకొకటి ఏంటంటే హెల్త్ టెలీ సర్వీస్ కూడా మీరు అది కూడా ఉంది రెండో కేసు. అందులో అచ్చెన్నాయుడు గారు డైరెక్టర్స్ని కి ఒక 3 లెటర్స్ ఆయన ఇవ్వడం జరిగింది. అందులో ఏంటంటే ఆర్డర్ చేస్తూ ఈ ప్రమోద్ రెడ్డి అని ఆయన డైరెక్టర్ నీరజ రెడ్డి అని అసిస్టెంట్ వీళ్ళిద్దరు కలిపి వాళ్ళు కోట్ చేయడం జరిగింది. దాంట్లో కూడా ఎటువంటి ఈ టెండర్స్ కానీ కాల్ ఫర్ చేయకుండా వీళ్ళు ఎంఓ కుదుర్చుకొని అందులో ఏంటంటే కండిషన్ ఎంఈఓలో కూడా ఎవరికైతే ఈ ఇన్సూర్డ్ పేషెంట్స్ ఉంటారో పర్సన్స్ ఉంటారో ఈఎస్ఐ సంబంధించి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చిన వాళ్ళకి రూపాయి 80 పైసలు చొప్పున వీళ్ళు వాడుకునే కాల్ సెంటర్ వాడుకున్నందుకు ఛార్జెస్ వసూలు చేయాలి. ఎవరైతే ఫోన్ చేస్తారో వాళ్ళు వాడుకో. అట్లా కాకుండా వీళ్ళే అంటే మొత్తం టోటల్ 14 లక్షల మంది ఉంటే 14 లక్షల మంది కూడా బిల్స్ క్లెయిమ్ చేయడం జరిగింది. అది అగెనిస్ట్ ప్రొసీజర్ అన్నమాట. ఎవరైతే సర్వీస్ వాడుకుంటారో వాళ్ళకి క్లెయిమ్ చేయాలి. అట్లా చేయలేదు. అది కూడా కొన్ని మా ఇన్వెస్టిగేషన్లో వెరిఫై చేస్తే ఎవరైతే వాళ్ళు కాల్ డేటా ఎవరైతే ఈ కాల్ సెంటర్ యూజ్ చేస్తారో వాళ్ళని వెరిఫై చేస్తే ఆ కాల్స్ అన్నీ తెలంగాణ సంబంధించినవి. ఆంధ్ర కాల్స్ ఏమీ లేవు. వాళ్ళు సబ్మిట్ చేసిన ఏదైతే కాల్ బిల్స్ పెట్టారో అన్నీ కూడా తెలంగాణ సంబంధించినవి. అది కూడా ఫేక్. నెక్స్ట్ మనందరికీ తెలుసు ఈసీజీ జనరల్గా ఎక్కడైనా ఈసీజీ చేసుకుంటే 200 రూపీస్ ఛార్జ్ చేస్తారు. దానికి 480 పైసా వీళ్ళు అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. అంటే ఇప్పుడు ఎక్కడైనా ఈ గవర్నమెంట్ అయింది స్టేట్ కానీ మన పార్ట్ ఆఫ్ అదర్ స్టేట్స్లో కానీ 200 రూపీస్ మ్యాక్సిమం ప్రైస్ ఛార్జ్ చేస్తారు ఫర్ ఈసీజీ. వేరే ఈ పర్టికులర్ ఈ అగ్రిమెంట్లో 480 రూపాయలు వసూలు చేయడం జరిగింది. ఇవన్నీ కలిపి సుమారు 4 కోట్ల వరకు వాళ్ళకి పేమెంట్ చేయడం జరిగింది. అంటే ఇట్లా ఈ అన్నింటిలో అలాగే బడ్జెట్స్ కూడా డైవర్ట్ అయ్యాయి. యాక్చువల్గా వీళ్ళు 233 కోట్లు 200 ఈ పర్చేసింగ్ ఆఫ్ కిట్స్ మెడిసిన్స్కి అలాట్ చేస్తే అందులో వాళ్ళకి ఆ బడ్జెట్ లేదు. బియాండ్ బడ్జెట్ ఎక్సెస్ బడ్జెట్ వాడి వేరే హెడ్ ఆఫ్ అకౌంట్స్లో కూడా సుమారు 132 కోట్లు వాళ్ళు డైవర్ట్ చేసి ఆ బిల్స్ నుంచి ఫర్నిచర్ ఉన్న బిల్ని తీసుకెళ్లి మెడిసిన్లో అట్లా ఆ హెడ్ ఆఫ్ అకౌంట్స్ కూడా మార్చి వాళ్ళు స్పెండ్ చేయడం జరిగింది. అలాగే గవర్నమెంట్ 230 కోట్లు వాళ్ళు బడ్జెట్ అలాట్ చేస్తే వాళ్ళు 600 కోట్ల వరకు పర్చేజ్ ఆర్డర్స్ ప్లేస్ చేశారన్నమాట. అంటే 140% వాళ్ళు బడ్జెట్ అలాటెడ్ బడ్జెట్ కన్నా వాళ్ళు ఎక్కువ ప్రొజెక్ట్ చేసి పర్చేసింగ్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ఈ టెండర్స్ని ఇగ్నోర్ చేయడం, సొంత వాళ్ళ తాలూకా లోపగారు వాళ్ళతోనే మందుల షాపులు పెట్టించి వాళ్ళ ద్వారా అంటే కొన్ని ఆథరైజ్డ్ ఇప్పుడు లెజెండ్ ఎంటర్ప్రైజెస్ అని ఉంది, ఓమ్ని అని ఉంది, నెక్స్ట్ వీళ్ళందరూ కొన్ని కంపెనీలు ఉన్నాయి. వీళ్ళు దే ఆర్ నాట్ ఆథరైజ్డ్ ఫ్రమ్ ది ప్రొపరేటర్స్. ఎవరైతే ఓనర్స్ ఉన్నారో కంపెనీ ఫర్మ్ ఓనర్స్ వాళ్ళ కన్సెంట్ లేకుండా వీళ్ళే ఆథరైజేషన్ లేకుండా వీళ్ళే కొటేషన్స్ చేశారు. అలాగే కొన్ని ఇన్వెస్టిగేషన్లు ఏంటంటే ఈ బిల్స్ ఫేక్ లెటర్ హెడ్స్ ఆఫ్ ది పర్టికులర్ కంపెనీ వేరే కంపెనీలో మేనేజర్లు వాళ్ళని మేనేజ్ చేసుకొని ఆ కంపెనీ కోట్ చేస్తున్నట్టు ఫ్లోట్ చేశారన్నమాట. యాక్చువల్గా ఆ కంపెనీలకి నాలెడ్జ్ లేదు. వీళ్ళే చేసి వాళ్ళు హై రేట్స్ వేసి వీళ్ళు ఎవరైతే సప్లై చేస్తారో వాళ్ళే లో కాస్ట్ L1 బిడ్డర్ కింద సెలెక్ట్ చేసుకొని ఈ మొత్తం టెండర్స్ అంతా కూడా వాళ్ళకి అలర్ట్ చేయడం జరిగింది. ఈ కేసులో ఇప్పటివరకు 12 మంది ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. సుమారు వీళ్ళన్నీ కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. 18 సార్లు వీళ్ళు స్పెషల్ ఏసీబీ కోర్టులో అలాగే హైకోర్ట్స్లో ఆనరబుల్ హైకోర్ట్స్లో కూడా వీళ్ళు బెయిల్ పిటిషన్ మూవ్ చేయడం జరిగింది. అలాగే యాంటిసిపేటర్ బెయిల్ కూడా ఎవరైతే కొంతమంది అప్స్టాండింగ్ ముద్దాలు ఉన్నారో వాళ్ళ యాంటిసిపేటర్ బెయిల్ కూడా హైకోర్టులో మూవ్ చేశారు. ఏజీ గారు వాళ్ళ టీము వాళ్ళ లీగల్ మ్యాటర్స్లో అందరూ మాకు కూడా చక్కని టీం వర్క్తో సపోర్ట్ చేసి మాకు అసిస్ట్ చేయడం జరిగింది. ఆల్ బెయిల్ పిటిషన్స్ కూడా ఆనరబుల్ స్పెషల్ ఏసీబీ కోర్ట్ అండ్ హైకోర్టు బెయిల్ పిటిషన్స్ కూడా డిస్మిస్ చేయడం జరిగింది. ఈ కేసులని దర్యాప్తు కూడా వేగవంతం చేయడానికి
సపరేట్ సపరేట్ బృందాలు కూడా దీన్ని తిరుగుతున్నాయి. అయితే ఇందులో చాలామంది విట్నెస్లు ఎవరైతే కొంతమంది ఈఎస్ఐ ఎంప్లాయీస్ ఉన్నారో ఇన్స్టిట్యూట్ పర్సన్స్ వాళ్ళని ఎగ్జామిన్ చేయవలసి ఉంది. 2014-16 మధ్యలో ఈ హైదరాబాద్లో ఉంది, అప్పటికి ఇంకా విజయవాడ షిఫ్ట్ అవ్వలేదు, డైరెక్టర్ ఆఫ్ ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీస్ ఆఫీసు. సో అక్కడి నుంచి కొన్ని షిఫ్టింగ్ ఆఫ్ రికార్డ్స్లో అలాగే అక్కడ కొన్ని సాఫ్ట్వేర్లో ఉండడం వల్ల ఇవన్నీ కూడా కొంచెం ఇంకా ఇన్ఫర్మేషన్ ఎవిడెన్స్ అది కలెక్ట్ చేయడం ఉంది. కొన్ని రికార్డ్స్ స్టాక్ రిజిస్టర్లు కూడా వెరిఫికేషన్ జరగవలసి ఉందండి. ఈ కేసు అయితే దర్యాప్తుంది, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఏసీబీ విల్ డూ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ యాజ్ పర్ ప్రొసీజర్ అండ్ విల్ ఫైల్ ఛార్జ్ షీట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ జస్ట్ ఆల్ లీగల్ ఫార్మాలిటీస్. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.